हाई फ्रेंड्स, वेलकम टू अवर चैनल गुरुस योगा अंड फुड। ई रोज नेनु मीकु चूपिंचबोये रेसिपी एंटंटे दोसकाय टमाटा तोटि करी एला चेसुकोवालो चूपिंचबोतुन्नानंडि। चाला सिंपल अंड ईजी रेसिपी अंडि इदि। दानिकोसम नेनु ఒక హాఫ్ కిలో దోసకాయని తీసుకున్నానండి. ఇది ఎల్లో దోసకాయ. అదేవిధంగా మీడియం సైజు టమాటాలను 4 తీసుకున్నాను. వీటిని నేను వాష్ చేసుకుని చక్కగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. దోసకాయను కూడా ఆ పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోండి. అదేవిధంగా ఈలోపు నేను ఒక పాత్ర పెట్టేసుకొని దాంట్లోకి ఆయిల్ని యాడ్ చేసుకున్నాను కొంచెం. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు ఉంటాయి కదండి, పచ్చిశనగపప్పు మినపప్పుని కూడా యాడ్ చేసుకున్నాను. ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం ఆవాలు, ఈ ఆవాలు ఈ పచ్చిశనగపప్పు అంతా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి నేను కొంచెం జీలకర్ర యాడ్ చేసుకుంటున్నానండి. ఏం లేదండి, మనం పోపుకు ఉపయోగిస్తాం కదా, ఆ పోపు దినుసులన్నీ యాడ్ చేసుకోవడమేను. ఈలోపు నేను ఒక మీడియం సైజు ఆనియన్ని కట్ చేసి పెట్టుకున్నాను. అవి చిన్న చిన్న ముక్కలు, అంటే మీకు ఎలా షేప్లో నచ్చితే అలా కట్ చేసి పెట్టుకోండి. నేనైతే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం 2 ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కర్రీ లీవ్స్ను కూడా, అంటే కరివేపాకును కూడా మనం యాడ్ చేసుకున్నాము. ఈ కర్రీ లీవ్స్ వేసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్త అండి, ఆయిల్ మీద పడుతుంది. కొంచెం అంటే ఫ్లేమ్ చిన్నగా పెట్టుకొని యాడ్ చేసుకోండి. ముందుగా చూపించాను కదండి, ఆ టమాటాలని యాడ్ చేసేసుకున్నాను. ఈ టమాటాలకు నేను 1 టేబుల్ స్పూను సాల్ట్, అదేవిధంగా ఏం లేదండి ఈ సాల్ట్ ఈ పసుపు మనం యాడ్ చేయడం వల్ల టమాటా ముక్కలు అనేవి తొందరగా మగ్గిపోతాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. 1 పావు టీ స్పూను పసుపును కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ మొత్తం చక్కగా ఈ పసుపు ఈ సాల్ట్ అంతా పట్టేటట్టుగా ఒకసారంతా కలుపుకొని, అంటే ఒకసారంతా కలుపుకొనేసి మూత పెట్టేసుకొని 5 నిమిషాల పాటు, అంటే ఈ టమాటా ముక్కలు అనేవి మెత్తగా ఉడికిపోయేదాంత వరకు మూత పెట్టేసుకొని ఉడికించేసుకున్నాము. ఇప్పుడు మనం మూత తీసి చూస్తే చూడండి, టమాటా ముక్కలు మనకి మెత్తగా ఉడికిపోయాయి. ఒకసారి అంతా కలుపుకొని మనం ముందుగా చూపించాం కదండి దోసకాయ ముక్కల్ని, అదో నేను ఈ విధంగా విత్తనాలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆ ముక్కల్ని ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాను. ఈ దోసకాయ మనకి హెల్త్కి చాలా మంచిదండి. దీంట్లో ఎక్కువగా విటమిన్ కే ఎక్కువ ఉంటుంది. ఇది మనకి ఎముకలు స్ట్రాంగ్గా అవ్వడానికి బాగా పనిచేస్తుంది. అదేవిధంగా కళ్ళ కింద నల్లటి మచ్చలు ఉన్న వాళ్ళు దోసకాయ జ్యూస్ని తీసుకో, అంటే కళ్ళ కింద అప్లై చేయడం వల్ల బ్లాక్ హెడ్స్ అనేవి తగ్గుతాయి. ఇంకొకటి ఏంటంటే హై బీపీ ఉంటుంది కదండి, వాళ్ళు మాత్రము ఈ దోసకాయని ఎక్కువగా తీసుకోవడం వల్ల హై బీపీ అనేది కంట్రోల్లోకి వస్తుంది. అదేవిధంగా ఇది కడుపు మంటగా ఉంటుంది కదండి, అలాంటప్పుడు ఈ దోసకాయ జ్యూస్, అంటే అల్సర్తోటి బాధపడే వాళ్ళు ఈ దోసకాయ జ్యూస్ని తీసుకోవడం వల్ల ఆ కడుపులో మంట అనేది తగ్గుతుంది. ఈ ముక్కలంతా, అంటే టమాటా దోసకాయ ముక్కలంతా కలిసేటట్టుగా కలుపుకొని దాంట్లోకి నేను 1 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకున్నాను. అంటే మీరు మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా చూసుకొని యాడ్ చేసుకోండి. కొంచెం కారం ఎక్కువే పెడుతుంది, ఎందుకంటే ఈ టమాటా ముక్కలు పుల్లగా ఉంటాయి. అదేవిధంగా దోసకాయ ముక్కలు కూడా, అంటే దోసకాయ కూడా కొంచెం పుల్లగానే ఉంటుంది కదండి, అందుకని కొంచెం కారం, అంటే రోజు డైలీ వేసుకునే దానికంటే కొంచెం ఎక్కువ పడుతుంది. ఇప్పుడు దాంట్లోకి నేను కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవద్దు, మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవద్దండి. కొంచెం ఆ దోసకాయ ముక్కలు అనేవి మునిగేంత వరకు తీసుకోండి.
ఎందుకంటే ఆల్రెడీ దోసకాయ ముక్కల్లో కూడా కొంచెం వాటర్ ఉంటుంది, మళ్ళీ ఎక్కువ వాటర్ తీసేసుకుంటే కూర అనేది అంటే పలచగా అయిపోతుంది, కొంచెం మనకి చిక్కగా రావాలి కదండి. దీనికోసం మసాలా కోసం నేను 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ జీలకర్రని తీసుకొని ఫ్రై చేసి అంటే వెయిట్ చేసి పెట్టేసుకున్నాను. నేనైతే మసాలా ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటానండి, రోట్లో దంచుకుంటాను. అదేవిధంగా కొబ్బరి కొంచెం ఈ కూరకు టేస్ట్ ఇచ్చేది కొబ్బరి అండి, కొంచెం కొబ్బరి అనేది ఎక్కువే పడుతుంది. అదేవిధంగా ఒక మీడియం సైజు వెల్లుల్లి తీసుకొని పొట్టు తీసి పెట్టేసుకున్నాను. నేను ఇప్పుడు రోట్లో దంచి పెట్టేసుకుంటానండి. మీరు రోల్ లేని వాళ్ళు మిక్సీలో పట్టుకోండి. మూత తీసి చూసాను కదండి, చక్కగా మనకి ఒకసారి అయ్యో దోసకాయ ముక్కలంతా ఒకసారి కలుపుకోండి. నాకు దోసకాయ ముక్కలు చక్కగా ఉడికిపోయాయి. అదేవిధంగా మీకు సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోండి, నేను ఇక్కడ చూపించడం మిస్ అయింది. మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు సాల్ట్ని యాడ్ చేసుకోండి. నేను ముందుగా చూపించాను కదండి, అదంతా మసాలా రోట్లో నేను దంచి పెట్టుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఏం లేదండి, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా దంచుకొని యాడ్ చేసుకోవడం వల్ల కూర మంచి స్మెల్ వస్తుంది, అదేవిధంగా మంచి టేస్ట్ కూడా ఉంటుందండి. మీరు ఒకవేళ మిక్సీ అని పట్టుకోమని చెప్పాను కదండి, ఆ మిక్సీ పట్టుకుని టైం కూడా లేదనుకుంటే మీరు ముందుగా ప్రిపేర్ చేసుకుంటారు కదండి, ధనియా పౌడర్ 2 టేబుల్ స్పూన్లు, అదేవిధంగా జీలకర్ర పౌడర్ 1 టేబుల్ స్పూను, అదేవిధంగా కొబ్బరి మాత్రం 3 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోండి. మనకి కొబ్బరి అనేది మంచి టేస్ట్ని ఇస్తుంది ఈ కూరకి. ఒకసారి అంతా కలిపేసుకొని చక్కగా అంత నీట్గా ఈ మసాలా అంతా కలిపేసుకొని ఇప్పుడు మనం మసాలా యాడ్ చేసిన ఒక 5 నిమిషాలండి, ఎక్కువ సేపు ఏం అవసరం లేదు. 1-5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడకనిచ్చేసుకున్నాము. ఇంకా అంతేనండి, టమాటా దోసకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇంకేముందండి, అది ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడం. నా దగ్గర కొత్తిమీర లేదండి, మీ దగ్గర కొత్తిమీర ఉంటే యాడ్ చేసేసుకోండి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.